నటరత్న నందమూరి తారక రామారావు, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు, తెలుగు వారి ఘనతకు చిరునామాగా నిలిచిన రెండు ఇళ్ళు, అఖండ విజయాలను నింపుకున్న వాకిళ్ళు. పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలతో అక్కినేని తొలి అడుగులు వేస్తే, సాంఘిక చిత్రాలతో నందమూరి ముందడుగు వేశారు. కాలక్రమంలో ధోరణి తారుమారై అక్కినేని సాంఘిక చిత్రాలకు పేరు మోస్తే, సాంఘికాలకే కాదు పౌరాణికాలకు జానపదాలకు కూడా నందమూరి తారక రామారావు చరిత్రను సృష్టించారు. పెళ్లి కూతురు ఎవర్రా? ఎన్ని చిత్రాలు, ఎన్నెన్నో చిత్రాలు ఇద్దరూ కలిసి చేశారు. అవి ఎంతటి ఘన విజయాలను సాధించారు. చిత్రసీమకు ఆ జైత్రయాత్రలన్నీ సంచలన అధ్యాయాలు, మరపురాని మధుర జ్ఞాపకాలు. వేణులు సిద్ధంగా ఉన్నాయి, మీరు రండి గురు, మీతో మాట్లాడాలి. ఓ 5 మినిట్స్ టైం ఇస్తారా? దయచేసి నీళ్లు తగలిపోతున్నాయి, త్వరగా వస్తారా? దయచేసి వస్తాను. నిజాన్ని ఎన్ని వేల కమ్మేశం, నువ్వు ఎంత డబ్బుకి అమ్ముడుపోయావు? నా కుమారుడు, నీ కూతురు మగధరాజ దంపతులురా. మళ్ళీ నీ సహవాస భాగ్యం మాకు. ఏనాటికైనా నేను మీ సేవకుణ్ణి మహాప్రభు. నిజమైన పార్వతిని దాచి మాయా పార్వతిని నీ ముందు నిలబెట్టాడు. నేను నమ్మను. నా మాట నమ్మకపోతే ఆమెను నా ముందుకు నమ్మను. ఒకరితో ఒకరికి విడదీయరాని బంధం, అనేక దశాబ్దాలు కలిసి ప్రయాణించిన అనురాగం, ఒకరి మీద మరొకరి అభిమానుల అంతరాలను సైతం అధిగమించి సకుటుంబ సపరివార ఆత్మీయానుబంధాన్ని నిలుపుకున్న సమగ్ర స్వరూపాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్. వందలాది చిత్రాలు, స్టూడియో అధినేత నిర్మాతలుగా ఎటువంటి కళాఖండాలు, ఇద్దరు నిర్మాతలైన నందమూరి నిర్మాతగా దర్శకుడిగా కూడా ప్రభంజనాలను సృష్టించారు. నందమూరి దర్శకత్వంలో చాణిక్య చంద్రగుప్త చిత్రంలో అక్కినేని నటించడం వారి బంధానికి ఒక తీపి గుర్తు. వేణు, నీ వంటి సత్యసంధుడు, స్వార్థరహితుడు, నిర్మలాంతఃకరణుడు కోటికొక్కడు కూడా ఉండడు. నీకు నేనెంతో కృతజ్ఞ. నీ వంటి సచరిత్రులు చేసిన సాహసాలు, చూపించిన ఔదార్యాలు చరిత్రలో శాశ్వతంగా ఉండి. క్రమశిక్షణకు కట్టుబాట్లకు మారుపేరుగా జీవితకాలమంతా నిలిచి తర్వాతి తరాలకు ఆదర్శప్రాయులైన మహనీయుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలప్రవాహానికి ఎదురీది వారు నెలకొల్పిన చరిత్ర చిత్రసీమకు ఆదర్శప్రాయమే, అందరూ అంగీకరించే జీవిత సత్యమే. క్రమశిక్షణ అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి ఎవరేమనుకున్నా నేర్పింది నేను నా బ్రదర్ రామారావు. ఈ సినిమా ఇండస్ట్రీలో పోట్లాట్లుంటాయి, ఇర్షద్వేషాలుంటాయి, అహాలుంటాయి అని తెలియజెప్పడం కాదు, ఉండవు అని తెలియజెప్పడానికి ప్రూవ్ చేసిన మేమిద్దరం 15 పిక్చర్లో పనిచేసాం. నెగటివ్ క్యారెక్టర్స్ ని కూడా పాజిటివ్ క్యారెక్టర్స్ గా మలిచి పేరు సంపాదించిన వాడు. హీరో హీరోకి సింపతీస్ ఉంటాయి, కానీ నా మిత్రుడు, నా బ్రదర్ ఈ సమయంలో లేకపోవడం నాకు లోటుగా ఉందని చెప్పాలని అనిపిస్తుంది.